फ्रेंड्स लास्ट एपिसोड चूसारंटे हीरो लिक्षी कोसम बर्थडे सेलिब्रेशन्स अंता चेस्तादु कदा अंते काकुंडा लिक्षी की चाला गिफ्ट्स अंता इच्ची फाइनल गा नीकु ओक सर्प्राइज उंदी अनि चेप्पिंटाडु कदा इंका स्टोरी लोकी वेल्ले मुंदु वेलकम टू कथा कहानी स्टोरी इंतवरकु सब्सक्राइब चेसुकोनि वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि अलाने पक्कन उन्न बेल ऐकान् नि प्रेस चेयंडि अप्पुडे मेमु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन रूपंलो वस्तुंदि अंड फालो अवनि वाळ्ळु फालो अव्वंडि इप्पुडु स्टोरी लोकी वेल्दाम हीरो हीरोइन नी तन इंटी मुंदु उन्ना ओक प्लेस की तीसुकोनी वेल्तादु ऑलरेडी लाइटिंग अंता सेट चेसी सूपर गा डेकोरेट चेसी पेट्टिंटारु लिक्षी अदंता चूडगाने सूपर गा उंदी इदंता एप्पुडु चेसारो अनी अडुगुतुन्नप्पुडु ओक निमिषम अलाने उंडु इप्पुडु अलाने पैकी चूडु अन्नप्पुडु इप्पुडु पै नुंडि अलाने स्नो पडुतुंटुंदी अदंता लिक्षी मीद पडुतुन्नप्पुडु लिक्षीकी अयिते अंत आनंदम जेन लिक्षीनी चूसी इदिगो इप्पुडु नी हेयर्स नी चूडु एंत वैट गा अयिंदि अनी इलाने निजंगा नी हेयर्स अंता वैट गा अयि नीकु वयसु अय्ये वरकु नेनु नीतोने उंडाली अनी आशपडुतुन्नानु అని జెన్ చెప్తాడు అయితే నువ్వు నా వాడిగా ఉండటానికి నువ్వు ఓకే చెప్తున్నావా అని లిక్షి అడుగుతుంటుంది అవును అన్నట్లు జెన్ కూడా తల ఊపుతుంటాడు సరే సరే నేను నిన్ను ఇలానే ప్రపోజ్ చేయనా అంటుంది లిక్షి ఇలా ప్రపోజ్ చేయడం హక్ చేయడం కిస్ చేయడం లాంటివంతా ఫస్ట్ అబ్బాయిలే చేయాలి అని జెన్ చెప్తాడు వెంటనే లిక్షి వచ్చి అలా అంతా ఏం లేదు నాకు ఎప్పుడంతా చెప్పాలి అనిపిస్తుందో అప్పుడంతా నేను చెప్తూనే ఉంటాను ఆ ఊర్లో ఇలాంటి రూల్స్ అంతా ఏం లేదు అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి వాణి హక్ చేసుకుంటుంది ఇప్పుడు జెన్ అలానే లిక్షిని కిస్ చేస్తాడు అదంతా చూసి ఒకడు తట్టుకోలేకపోతాడు పెద్ద మన్మధుడిలా ఉన్నట్లు ఉన్నాడు కదా ఈ జెన్ అని చెప్పి రాన్ మండిపడుతుంటాడు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి ఊరికే ఉండకుండా నీకు స్ట్రాబెరీ తినాలి అని ఉందా అన్నట్లు అడుగుతుంటుంది ఏమి అవును అని చెప్పి తీసుకుని వస్తావా ఏంటి సరే తీసుకుని రా తిందామని చెప్పినప్పుడు లేదు ఈరోజు నా లిప్స్టిక్ షేడ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అని చెప్తుంది అయ్యో దేవుడా చాలా ఘోరమైన ట్రిక్ ఇది అయినా నాకు స్ట్రాబెరీ ఫ్లేవరే నచ్చదు నాకు వాటర్ మిలానే నచ్చుతుంది వెళ్ళు వెళ్ళి వాటర్ మిలన్ లిప్స్టిక్ వేసుకుని రా అని ఆ అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకుంటుంటాడు ఇక్కడ లియా ఒక పక్క నాకు మనసేం బాగాలేదు మైక్ అని చెప్పి అలానే మైక్ షోల్డర్ మీద పడుకుంటుంది లియా అలా పడుకోగానే అంతే మైక్ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఒకలా టెన్షన్గా ఉంటుంది అందులోనూ ఈ మైక్ వచ్చి అయ్యో డ్రామాలో అంతా వచ్చేలా ఏమైనా చెయ్యాలి అని చెప్పి సైడ్లో ఉన్న తన హెయిర్ని అలా మంచిగా సైడ్కి తోద్దామా అని చాలాసేపు ట్రై చేసి చివరికి తన తల మీద వేసుకున్న క్లిప్ని ఒక టెన్షన్లో రిమూవ్ చేసేస్తాడు ఈ పిచ్చోడా ఇప్పుడు నువ్వు ఏం చేసావు చూడు జుట్టంతా నా మాస్క్ మీదనే పడుతుంది ఇప్పుడే నేను వాష్ చేసుకుని వచ్చాను ఓ అటు పక్క అని చెప్పి మైక్ని బాగా తిట్టేసి లియా వెళ్తుంటుంది ఇంకా ఆ రోజు లియా బర్త్డే పార్టీ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు ఎవరో కాలింగ్ బెల్ కొడతారు లిక్షి కూడా డోర్ని ఓపెన్ చేసినప్పుడు లియా జెన్ ఇద్దరు జంటగా వస్తుంటారు ఏమైందని అర్థం కాలేదు జెన్ నోటికి దెబ్బ తగిలి నోట్లో నుండి బ్లడ్ అంతా వస్తుంటుంది వాణి అలా చూడగానే లిక్షి భయపడి ఏమైంది నీకు ఉండు నేను మందు తీసుకుని వస్తాను అన్నప్పుడు జెన్ ని చూసారంటే చాలా కోపంగా మాట్లాడుతున్నట్లు అదంతా ఏం వద్దు లియా నాకు వేస్తుంది రా లియా అని చెప్పి లియాని పిలుచుకొని వెళ్తుంటాడు లిక్షికి అయితే ఒకలా అయిపోతుంది ఫేస్ అంతా రెడ్ గా అయిపోతుంది చాలా కోపంగా తన రూమ్ లోకి వెళ్ళి తను పెట్టుకున్న బొమ్మని తీసి కింద వేస్తుంటుంది ఎందుకు ఇప్పుడు జెన్ ఇలా చెప్పాడు నేనే కదా వాడికి మందు వేయాలి అని చెప్పి చాలాసేపు డల్ గానే అలానే కూర్చుంటుంది ఆ తర్వాత కొంచెం కామ్ అయి ఒకవేళ జెన్ కి ఏమైనా ప్రాబ్లమా లేదంటే మూడవుట్లో ఉండిన్నాడా అవును అలానే ఉండింటాడు అని ఆలోచిస్తున్నప్పుడు పైన జెన్ రూమ్లో నుండి ఒకలాంటి సౌండ్ వినిపిస్తుంటుంది ఏమది సౌండ్ అని లిక్షి పైకి వెళ్ళి జెన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే జెన్ లియా ఇద్దరు ఒకే బెడ్లో పనుకుంటారు అది కూడా లిక్షిని చూడగానే జెన్ డ్రెస్ అంతా వేసుకొని వచ్చేటప్పుడు డోర్ని నాక్ చేసి రావా ఇదేం అలవాటు అని అడుగుతాడు కానీ లిక్షిని చూసారంటే షాక్ అయి అలానే చూస్తుంటుంది ఏం చేస్తున్నావు జెన్ అని అడిగినప్పుడు మా ఊర్లో అబ్బాయిలంతా ఇలానే లిక్షి నీకు నచ్చితే ఇక్కడ ఉండు లేదంటే వెళ్ళిపో అన్నట్లు చెప్తాడు నేను నీ దగ్గర అడగలేదు లియా నువ్వు చెప్పు ఇద్దరు ఊరికేనే నా దగ్గర ఆడుకుంటున్నారు కదా అని అడిగినప్పుడు లేదు లిక్షి నేను ఆల్రెడీ ఆ రోజు చెప్పా కదా నాకు జెన్ అంటే ఇష్టం అని ఇప్పుడు వాడికి కూడా నా మీద ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్తుంటుంది అంతేకాకుండా ఇప్పుడు నువ్వే డైరెక్ట్గానే చూసావు కదా అనగానే లిక్షికి కోపం వచ్చి నువ్వు ఇలా అంతా చేసావు అంటే నేను మళ్ళీ నిన్ను మా ఊరికి తీసుకుని వెళ్ళి నిన్ను గూట్లో అరెస్ట్ చేసి పెట్టేస్తాను అని చెప్తుంటుంది కానీ జెన్ ఒకలా నవ్వి లిక్షి దగ్గరకు వెళ్ళి లిక్షి నువ్వే ఇక్కడ నా గూటిలో అరెస్ట్ అయి ఉన్నావు ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నదంతా నాది నా డబ్బులు అన్నట్లు చెప్తాడు అయితే ఎందుకు నిన్న నువ్వు నా వాడివిగా ఉంటాను అని చెప్పావు అదంతా ఎందుకు చేసావు అని లిక్షి ఏడుస్తూ అడిగినప్పుడు నేను నీకు మాత్రమే కాదు నీకు చెప్పినట్లే చాలా మంది అమ్మాయిలకు చెప్పాను ఇదంతా ఒక విషయమా అని చెప్పి కావాలనే తన కళ్ళని చూసి విలన్లాగా మాట్లాడుతుంటాడు లిక్షి కూడా జెన్ ఇలా మాట్లాడడం వల్ల నమ్మేస్తుంది అంతే తన కంట్లో నుండి నీళ్లు ఓవర్ఫ్లో అవుతుంటుంది ఇంకా ఏమీ మాట్లాడకుండా రూమ్లో నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు అలానే కట్ చేసి కాసేపు ముందు ఏం జరిగింది అని చూపిస్తారు జెన్ వచ్చి రాని చూసి నేను చెప్పా కదా నా వల్ల లిక్షిని కాపాడలేని ఒక రోజు రావచ్చు ఆ రోజు నేను లిక్షిని నీకు అప్పగిస్తాను అని ఆ రోజు ఇప్పుడు వచ్చేసింది ప్లీజ్ నువ్వు తనని తన ప్లేస్కి తీసుకుని వెళ్ళి సేఫ్గా వదిలే నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నువ్వు ఎక్కడ ఉంది అని హ్యాక్ చేసి నేను నీకు అప్డేట్ చేస్తాను నువ్వు వెళ్ళి చూడు అని చెప్తాడు అంతే రాన్కి ఫుల్ కోపం వచ్చి ఏం రా మాట్లాడుతున్నావు తన ఫీలింగ్స్తో బాగా ఆడుకొని
ఎప్పుడు ఏం రా అంటే తనని చూసుకోలేను ఇంటికి పంపించేయి అని నాతోనే చెప్తున్నావు తనని ఇలా అంతా ఇబ్బంది పెడతావా అని జెన్ నోటి మీదనే ఒకటిస్తాడు. సో ఆ దెబ్బతోనే జెన్ లియా ఇంటికి వచ్చింటారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్లే లిక్షి కోపంతో ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు లిక్షి వెళ్ళిన ఆ బాధలో జెన్ వచ్చి లిక్షి పెట్టుకున్న బొమ్మని తీసి చూసి చాలా ఫీల్ అవుతుంటాడు. లియా వచ్చి ఇప్పుడు కూడా ఏం కాలేదు, నువ్వు తనని పిలుచుకొని వచ్చి మనం ఎందుకు ఇలా అంతా చేశాము అని చెప్పి అర్థమయ్యేలా చెప్పు, తను సేఫ్గా ఉండాలనే ఇలా అంతా చేశాము అని చెప్తే తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది కదా అన్నప్పుడు లిక్షి గురించి నీకు తెలీదు, తనకి డేంజర్ ఉంది అని తెలిసి దానికి భయపడి అంతా తను వెళ్ళదు, నాకు తను సేఫ్గా ఉండడం చాలా ముఖ్యం కానీ తను ఇప్పుడు చాలా ఫీల్ అవుతుంటుంది, దాన్ని తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని చెప్తాడు. ఇంకా ఫాస్ట్గా రాణికి ఇన్ఫామ్ చేసి లిక్షిని పికప్ చేసుకోమని చెప్పండి అని చెప్తాడు. సరే సరే అని చెప్పి ఇప్పుడు రాణికి కాల్ చేసి లిక్షి ఉన్న లొకేషన్ని సెండ్ చేస్తారు. వాడికి ఏం భయం అంటే లిక్షి డల్గా ఎక్కడైనా వెళ్ళిపోతుందేమో, అంతలో మనం తనని సేఫ్గా తీసుకుని వచ్చేయాలి అని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్తుంటాడు. ఆ టైంలోనే ఏమవుతుంది, రాణికి ఇంకొక విషయం తెలిసిపోతుంది. ఏమంటే రాణ్తో అసిస్టెంట్గా ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది కదా, రాణ్ణి కూడా వన్ సైడ్గా లవ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా రిచ్ అయిన అమ్మాయి అని, ఒక టీవీ స్టేషన్ యొక్క ఓనరే ఆ అమ్మాయి అని రాణికి తెలిసిపోతుంది. కానీ తను రాణికి చిన్నప్పటి ఫ్రెండ్ అని మాత్రం ఇంకా తెలీదు. ఆ అమ్మాయి తనని మోసం చేసి తనని యూజ్ చేసుకోవడానికే ఇలా తన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయింది అని అనుకొని ఆ అమ్మాయిని కోపంగా అరిచేసి అక్కడి నుండి వెళ్తుంటాడు. ప్లీజ్ నేను చెప్పేది విను, ఒక నిమిషం విను అని ఆ అమ్మాయి కూడా నిజం చెప్పడానికి రాణ్ వెనకాలే వెళ్తుంటుంది. కానీ రాణికి వచ్చి ఇప్పుడు లిక్షి చాలా ముఖ్యం, దానివల్ల ఆ అమ్మాయిని కొంచెం కూడా పట్టించుకోకుండా తను కార్ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది అని తెలిసి కూడా కార్ని స్టాప్ చేయకుండా లిక్షిని చూడటానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ లిక్షి కూడా చాలా డల్గా జెన్ రికార్డ్ చేసి ఇచ్చిన ఆ లిటిల్ ప్రిన్సెస్ స్టోరీని వింటుంటుంది. ఆ స్టోరీ రన్ అవుతూ ఉన్నప్పుడు జెన్ కావాలని ఏం చేసింటాడు అంటే, స్టోరీ రికార్డ్ చేస్తున్నప్పుడు మిడిల్లో లియా మాట్లాడుతున్నట్లు కాన్వర్సేషన్ని కూడా రికార్డ్ చేసింటాడు. ఏమంటే లియా వచ్చి మనం ఖచ్చితంగా లిక్షి దగ్గర ఇంకా కూడా యాక్ట్ చేయాలా అన్నట్లు అడుగుతుంది. అప్పుడు జెన్ వచ్చి అవును లియా, అప్పుడే తను ఆ స్టార్ స్టోన్ ఉన్న నిధి ఎక్కడ ఉంది అన్న నిజం మనకి కనిపెట్టి చెప్తుంది, అంతవరకు మనం తనని యూజ్ చేసుకోవాలి, సో అందరూ తన దగ్గర ఫ్రెండ్లీగా ఉన్నట్లు యాక్ట్ చేయండి, అది కూడా తను నమ్మేలా యాక్ట్ చేయండి అన్నట్లు ఒక రికార్డ్ని సెట్ చేసి పెట్టింటాడు. అదంతా విని లిక్షికి ఇదంతా నిజమేనా అని ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటుంది. అంతే ఇదంతా అబద్ధమని యాక్సెప్ట్ చేయలేక అక్కడే కూర్చొని గట్టిగా ఏడుస్తుంటుంది. ఆ టైంలోనే అంకుల్ వెన్ ఉన్నాడు కదా, తను కరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాడు. ఏమంటే ఆ విలన్ వాళ్ళు కూడా లిక్షిని ట్రాక్ చేస్తూనే ఉండింటారు, సో లిక్షిని పట్టుకుంటే ఆ నిధి ఉన్న ప్లేస్కి వాళ్ళు రీచ్ అవ్వగలరు అని చెప్పి ట్రాక్ చేస్తూ ఉండింటారు. ఇప్పుడు ఇదే కరెక్ట్ అయిన ఛాన్స్ అని చెప్పి అంకుల్ని పంపిస్తారు. అంకుల్ కూడా లిక్షిని క్యాషువల్గా చూసినట్లు చూసి యాక్ చేసి ఏడుస్తున్న లిక్షిని ఓదార్చుతుంటాడు. మీరు ఎలా అంకుల్ ఇక్కడికి వచ్చారు అని అడిగినప్పుడు, నీలానే మా నేను కూడా, నీలాగే నన్ను కూడా ఆ జెన్నే నమ్మించి మోసం చేశాడు, వాడి దగ్గర నుండి తప్పించుకొని నేను ఇప్పుడు సేఫ్ అయిన ప్లేస్లో ఉన్నాను, నువ్వు రామా మన ఇంటికి వెళ్దాం, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావని అలానే మాట్లాడి మోసం చేసి తను ఉన్న ఆ ప్లేస్కి తీసుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే లిక్షి తన ఫోన్ని ఆ ప్లేస్లోనే పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాన్ అక్కడికి వెళ్ళి చూస్తాడు, లిక్షి అక్కడ లేదు, అంతేకాకుండా ఫోన్ తన దగ్గర లేదు, సో ట్రాక్ కూడా చేయలేకపోతారు. లిక్షి ఎక్కడికి వెళ్ళిందని అర్థం కాలేదే అని భయపడి అక్కడే కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఇప్పుడు జెన్ అక్కడికి వచ్చి రాణ్ణి కొట్టడానికి వెళ్తుంటాడు. ఒక అమ్మాయిని కూడా నువ్వు మంచిగా వెళ్ళి తీసుకుని రాలేవా అని భయంకరంగా అరుస్తున్నప్పుడు రాణ్కి కోపం వచ్చి నీ వల్లనే రా ఇలా అంతా, నిన్ను ఎవరు లిక్షిని ఇలా పంపించమన్నారు అని చెప్పి ఇద్దరు రోడ్లోనే నిల్చొని గొడవ పడుతుంటారు. ఇప్పుడు అలానే లిక్షిని చూపిస్తారు, తను ఇప్పుడు అంకుల్ ఉన్న ఆ ప్లేస్లో ఉంది. ఆ లిటిల్ ప్రిన్సెస్ స్టోరీని మళ్ళీ మళ్ళీ వింటున్నప్పుడు అలానే స్టార్టింగ్లో నుండి ఇప్పటి వరకు జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు లిక్షికి ఏమనిపిస్తుంది అంటే జెన్ మనం వెళ్ళాలి అనే ఇలా అంతా ఒక డ్రామా వేసింటాడా అని ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే ఆ లిటిల్ ప్రిన్సెస్ స్టోరీలో కూడా అలానే జరిగింటుంది, కానీ దాన్ని ఎందుకు డైరెక్ట్గా చెప్పకుండా ఇలా చేయాలి అని ఒక కన్ఫ్యూజన్లోనే కూర్చుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ జెన్ వచ్చి లిక్షికి ఏమైందో ఏమో అని చాలా ఫీల్ అవుతున్నప్పుడు లియా వచ్చి నువ్వు ఫీల్ అవ్వకు, లిక్షి గురించి మనకి బాగానే తెలుసు కదా, తను ఒక్కటే మనందరినీ సేఫ్గా చూసుకుంటూ ఉండింది, నా పక్కన ఎవరు వెళ్ళడానికి కూడా కుదరదు, తను చాలా ధైర్యమైన అమ్మాయి, తనని తను చూసుకోగలదు, నువ్వేం భయపడుకు అని తనని ఓదార్చుతుంటుంది. ఇంకా ఇక్కడ రాణ్ అమ్మకి అసిస్టెంట్ అమ్మాయి ఎవరు అన్నది ముందే తెలుసు. ఇప్పుడు అమ్మాయి కూడా రాణ్ అమ్మతోనే మాట్లాడుతుంటుంది. నా కొడుకు ఈ అమ్మాయిని ఇలా బాధ పెట్టాడు అని తెలిసిన వెంటనే రాణ్ దగ్గరకు వెళ్ళి రాణ్ణి తిట్టేసి తను ఎవరు అని తెలియక నువ్వు ఇలా అంతా చేస్తున్నావు అని చెప్పి వాడికి ఒక పేపర్ని ఇస్తుంది. ఏమది అని ఓపెన్ చేసి చూసినప్పుడు అది చిన్నప్పుడు రాణ్ బర్త్డే అని అసిస్టెంట్ అమ్మాయి డ్రా చేసి రాణ్కి గిఫ్ట్గా ఇచ్చింటుంది.
ఇప్పుడు దాన్ని చూడగానే తను ఎవరో కాదు, ఎప్పుడు మనతోనే తిరుగుతూ ఉన్న మన క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. వెంటనే రాన్కి చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఆడుకుంది, కలిసి తిరిగింది అని అన్నీ గుర్తొస్తుంటుంది. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం చెప్పింటుంది అంటే, ఇలా నేను పెద్ద అమ్మాయిగా అయిన తరువాత నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింటుంది. ఇంకా రాన్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా వాడి కోసం ఇంత దూరం వచ్చింది అని తెలిసిన వెంటనే తనని చూడటానికి వెళ్తాడు. ఇంకా ఇక్కడ ఈ విలన్ లేడీ బాస్ అంకుల్ దగ్గరకు వెళ్ళి, మీకు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం, అంతలో లిక్షి ఎక్కడి నుండి వచ్చింది అని అడిగి మాతో చెప్పాలి. ఆ నిధి ఉన్న ప్లేస్ ని త్వరగా కనిపెట్టాలి, లేదంటే లిక్షిని మా దగ్గర ఇచ్చేయాలి, మేము మావేలో నిజాన్ని రప్పించుకుంటాం అన్నట్లు చెప్తారు. అంకుల్ కి అయితే లిక్షి మీద ఉన్న కేరింగ్ ప్రేమ నిజమే, సో ఎలా అయినా లిక్షి దగ్గర నుండి నిజాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఎంతగానో ట్రై చేసింటాడు. కానీ లిక్షి అస్సలు ఏమీ చెప్పిండదు. ఇప్పుడు అదంతా తలుచుకొని లోపలికి వెళ్ళినప్పుడు లిక్షి హాల్లోనే కూర్చోంటుంది. అంకుల్ అంత టెన్షన్గా ఉండడం చూసేసి, ఏం అంకుల్ మిమ్మల్ని తరుముకుంటూ ఆ చెడ్డవాళ్ళు ఇక్కడికే వచ్చేసారా అని అడుగుతుంది. అవునుమా, నేను కూడా ఎన్ని రోజులని ఇలా పరుగులు తీస్తూనే ఉంటానని అర్థం కావడం లేదు అని అంకుల్ కూడా యాక్ట్ చేస్తుంటాడు. వెంటనే లిక్షి వచ్చి, అంకుల్ ఊరికే మీరు నాతో పాటు మా ఊరికి వచ్చేయండి, అక్కడికి వెళ్తే మనల్ని ఎవరూ కనిపెట్టలేరు అని చెప్తుంటుంది. ఆ మాట వినగానే అంకుల్కి అంత షాకింగ్గా ఉంటుంది. ఏంట్రా ఇది ఇలా చెప్తుంది అనుకుని, వెంటనే లిక్షి చాలా థ్యాంక్స్ మా, నువ్వు నన్ను ఫ్యామిలీలా అనుకుంటున్నావు అని నాకు తెలుసు, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటాడు. సో అంకుల్ ఏం ప్లాన్ చేస్తాడు అంటే, ఆ విలన్ వాళ్ళకి చెప్పకుండా లిక్షితో పాటు ఎస్కేప్ అయి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. దాంతో పాటు ఆ నిధి ఉన్న ప్లేస్ని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి వెంటనే వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. ఇంకా బాగా రెడీ అయి లిక్షి రామా రామా వెళ్దామన్నప్పుడు లిక్షి వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి స్నాక్స్ అంతా ప్యాక్ చేసి రెడీ చేస్తుంటుంది. అవును ఇప్పుడు ఇది చాలా ముఖ్యమా రామా లిక్షి అని అంకుల్ అడిగినప్పుడు, అవును అంకుల్ మనం ఇంటికి వెళ్లే వరకు ఎనర్జీ కావాలి కదా, అందులోనూ ముఖ్యంగా మీకు ఈ స్నాక్స్ అవసరం, దానికోసమే ఇదంతా, రండి వెళ్దామని చెప్పి ఇప్పుడు ఇద్దరు అక్కడ ఉన్న మనుషులకి తెలియకుండా ఎలానో తప్పించుకొని బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు రోడ్లోకి వెళ్ళిన తర్వాత లిక్షి ఏం చెప్తుందంటే, అంకుల్ నేను ఒక్కసారి మాత్రం రాన్తో మాట్లాడాలి అని చెప్తుంది. అంకుల్ వచ్చి దానికంతా టైం లేదు మా, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి అని చెప్తుంటాడు. అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి లిక్షి మొండి చేస్తుంటుంది. సరే మా నువ్వు మాట్లాడు అని చెప్పి అటుపక్కగా వచ్చిన ఒకరి దగ్గర ఫోన్ తీసి ఇచ్చి తొందరగా మాట్లాడు అంటాడు. కానీ రాన్ అప్పుడే ఆ అసిస్టెంట్ అమ్మాయిని చూడటానికి వెళ్ళింటాడు. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ రాన్ మీద చాలా కోపంగా ఉండడం వల్ల అలానే ముఖం తిప్పుకొని వాడితో ఏమీ మాట్లాడకుండా కూర్చోంటుంది. ర్యాన్ కూడా ఏమో ఎమోషనల్గా చెప్పడానికి వస్తాడు. అంతలో లిక్షి దగ్గర నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగినప్పుడు ఇలా లిక్షి అని చెప్పగానే ర్యాన్ ఫేస్లో అంత ఆనందం. లిక్షి నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను వెంటనే వస్తాను అని చెప్తాడు. అదంతా నేను సేఫ్గానే ఉన్నాను ర్యాన్, నువ్వు ఏం బాధపడకు, నేను నా ఇంటికే మళ్ళీ వెళ్తున్నాను, నువ్వు నా గురించి ఏం బాధపడకు, నీకంటూ ఒక అమ్మాయిని చూసుకో అని లిక్షి చెప్తుంటుంది. ఇప్పుడు రాన్ ఆ మాట విని అసిస్టెంట్ అమ్మాయిని చూసి, నాకంటూ ఒక అమ్మాయి నా లైఫ్లోకి వచ్చేసింది లిక్షి, నన్నే తన లోకంగా అనుకునేలా నా కోసం ఏమైనా చేసే ఒక స్ట్రాంగ్ అయిన అమ్మాయి దొరికింది అని చెప్పి ఆ అమ్మాయినే చూస్తూ చెప్తుంటాడు. సరే లిక్షి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, నేను వెంటనే వస్తాను అన్నప్పుడు రాన్ నువ్వు నా కోసం ఒక హెల్ప్ మాత్రం చేస్తావా, నువ్వు ఇక్కడ రావద్దు, కానీ జెన్ దగ్గర నువ్వు ఎవరు అన్నది నాకు తెలుసు అని నేను చెప్పినట్లు వాడి దగ్గర చెప్పేసే అని సింపుల్గా ఒక సెంటెన్స్ని చెప్పి కాల్ని కట్ చేసేస్తుంది. ఇప్పుడు రాన్ వెంటనే ఫోన్ నెంబర్ని మైక్ జెన్కి సెండ్ చేసి హ్యాక్ చేసి తను ఎక్కడ ఉంది కనిపెట్టండి అని చెప్తాడు. వీళ్ళు కూడా అన్నింటినీ హ్యాక్ చేసి లిక్షి ఉన్న ప్లేస్కి వెళ్తుంటారు. కానీ అంతలో లిక్షి అంకుల్ ఇద్దరు అక్కడి నుండి ఒక ట్యాక్సీని పట్టి ఎస్కేప్ అయి వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్లోనే జెన్ కూడా లిక్షిని వెతుక్కుంటూ కార్లో వస్తుంటాడు. కానీ అంతలో అంకుల్ ఆ కార్ని చూసేసి లిక్షిని జెన్ చూడనట్లు చేసేస్తాడు. సో చివరి నిమిషంలో జెన్ లిక్షిని చూడలేకపోతాడు. లిక్షి కూడా ఇప్పుడు చెప్పినట్లే అంకుల్ని పిలుచుకొని వాళ్ళ విలేజ్ ఉన్న ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. లిక్షి ఫారెస్ట్లో నుండి సిటీకి వెళ్ళేటప్పుడు ఒక గుహని చూపించి, ఇదే నువ్వు తిరిగి రావడానికి ఉన్న దారి అని చెప్పింటారు కదా, సో ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చేస్తారు. అంకుల్ అయితే లిక్షి ఏమ్మా నన్ను ఇంటికి తీసుకుని వెళ్తావు అని చెప్పి ఇలా ఫారెస్ట్లోకి తీసుకుని వచ్చావు అన్నప్పుడు, లోపల ఉంది అంకుల్ రండి వెళ్దామని చెప్పి ఆ గుహ లోపలికి అంకుల్ని తీసుకుని వెళ్తుంటుంది. అలానే చాలాసేపు ఆ ఫారెస్ట్లోకి వెళ్తుంటారు. కానీ ఆ అంకుల్ వల్లనే అస్సలు కావడం లేదు, చాలా అలసిపోతాడు. అప్పుడే చేతికి ఉన్న వాచ్ని చూస్తాడు కానీ అది వర్క్ అవ్వడం లేదు. అప్పుడే అంకుల్ ఆలోచిస్తాడు, అయితే నిజంగానే ఈ ప్లేస్లో ఏమో ఉంది, దానికోసమే సేఫ్టీ కోసం ఇలా అంతా చేసింటారు అని అనుకుని ఆలోచించుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళింటారు. ఫైనల్లీ జెన్ కార్ యాక్సిడెంట్ అయ్యింటుంది కదా ఆ ప్లేస్కి వచ్చేస్తారు. అక్కడ ఉన్న కార్ని చూసేసి, ఏమ్మా ఇది ఏం ప్లేస్ అన్నప్పుడు, ఈ ప్లేస్లోనే అంకుల్ నేను జెన్ ఫస్ట్ టైం మీట్ అయ్యాము, అంతేకాకుండా నా ప్రాణాలు కూడా కాపాడాడు అని అన్నింటినీ చెప్తుంటుంది. ఫైనలీ అంకుల్ని తన విలేజ్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. లిక్షిని చూడగానే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ అంత ఆనందం, లిక్షి ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు,
ఇప్పుడే నీకు మన ఇల్లు గుర్తొచ్చిందా అని అడుగుతుంటారు. అలా అంతా ఏం లేదు, నేను వచ్చేసాను కదా, అవును బామ్మ ఎక్కడా అన్నప్పుడు నువ్వు తిరిగి రాలేదు అని నిన్ను వెతుక్కుంటూ సిటీకి వెళ్లారు. వెతికి చూస్తాను, లీక్షి కనిపించలేదు అంటే వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్లారు. సో నువ్వు భయపడకు, తను మళ్ళీ వచ్చేస్తారు అని చెప్పి. ఇది ఎవరు, జెన్నా? అంతలో వీడికి ఇంత వయసు అయిపోయిందా అని అడుగుతుంటారు. లేదు లేదు, ఇది జెన్ అంతా ఏమి కాదు, తిను మా అంకుల్, తిను పేరు వెన్ అని చెప్పి ఫాస్ట్గా తినని తీసుకుని వెళ్ళి గూట్లో పెట్టండి అని చెప్తుంటుంది. ఇంతసేపు అంత మంచిగా మాట్లాడేసి సడన్గా లిక్షి ఇలా చెప్పగానే అంకుల్కి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చెప్పింది అని చూస్తుంటాడు. లిక్షినే కదా ఈ విలేజ్కి రాని. సో లిక్షి చెప్పగానే అంకుల్ని అరెస్ట్ చేసి పెట్టేస్తారు. ఇప్పుడు లిక్షి కూడా ముందులానే వాళ్ళ ఊరి డ్రెస్ అంతా వేసుకుని వస్తుంటుంది. అంకుల్ అయితే అరుస్తుంటాడు, లిక్షి ఇక్కడికి రామా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు నన్ను తప్పుగా అనుకున్నట్లు ఉన్నావు, రా మాట్లాడుకుందామని పిలుస్తాడు. ఆ చెప్పండి అంకుల్ అని వెళ్ళి మాట్లాడినప్పుడు లిక్షిను, నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటున్నావా ఏంటి అని అంకుల్ వెన్ అడిగినప్పుడు, లేదు అంకుల్, నేను అన్నింటినీ కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను, మీ మీద ఉన్న మర్యాద ప్రేమ నిజమే అని, మీరు ఎప్పుడైతే ఆ చెడ్డ అబ్బాయిలతో కలిసి జెన్కి ఆపోజిట్గా వెళ్లారో అప్పటి నుండి నేను జెన్ సైడే ఉన్నాను, నాకు తెలుసు నేను అక్కడ ఉంటే నాకు ప్రాబ్లం అనే, జెన్ నన్ను అక్కడి నుండి మా ఊరికి పంపించేయాలనే లియాతో కలిసి అలాంతా చేశాడు, నేను దాన్ని లేట్గానే అర్థం చేసుకున్నాను అని, మీరెలా నేను ఆ రోజు ఏడుస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చారో అప్పుడే నాకు డౌట్ వచ్చేసింది, నా వల్ల జెన్కి ప్రాబ్లం రాకూడదు అనే నేను వాడు అనుకున్నట్లే తిరిగి మా ఊరికే వచ్చేసాను, మీరు మళ్ళీ వెళ్ళి జెన్ని ఇబ్బంది పెట్టకూడదు అనే నేను మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేసి పెట్టాను, దానికోసమే నేను మీతో అబద్ధం చెప్పాను అంకుల్ అనగానే, అరే ఇది మన లిస్ట్లోనే లేదు కదా అని అంకుల్ షాక్ అయి చూస్తుంటాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రేపటితో ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.